ఈ రోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే కాకరకాయ ఫ్రై అందరికీ తెలిసిందే చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా వాటిని కాయకాయలుగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను వచ్చేయండి చూడండి ఈ కాకరకాయ కూరకి అట్లా కాయలు అయితే చాలా బాగుంటాయండి చిన్నకాయలు దొరుకుతాయి ఉంటాయి కదా మనం చిన్నకాయలు తెచ్చుకుని చేస్తే బాగుంటుంది ఈ చిన్నకాయలు దొరకనోళ్ళు పెద్ద కాకరకాయలైనా తీసుకుని దాన్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చేసుకోవచ్చు సేమ్ టేస్టే ఉంటుంది ఈ కాకరకాయలకి ముందు ఆ చివర్లు కోసేసి అటు ఇటు కొంచెం ఘాటు పెట్టుకోండి ఎందుకంటే అలా ఘాటు పెట్టుకోవటం వల్ల లోపల కూడా బాగా ఏగుతుంది లోపల ఇత్తులు కూడా ఉంటాయి కదా అవి కూడా ఏగి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇట్లా అన్ని కాకరకాయలకి ఘాట్లు పెట్టుకోండి ఫస్ట్ చూడండి అలా ఇట్లా అన్ని కాకరకాయలు ఘాట్లు పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవాలి అట్లా పండిన కాకరకాయన చాలా బాగుంటుంది ఇత్తులు వేగిన తర్వాత చాలా బాగుంటుంది అన్నీ చిన్న కాకరకాయలు పెద్ద కాకరకాయలు అన్నీ కలిసి ఉన్నాయి కదా దీంట్లో దీన్ని మనం ఫస్ట్ మూకుడు పెట్టుకొని నూనె హీట్ అయిన తర్వాత వేయించుకుందాము నూనె ఎక్కువ పెట్టుకోవద్దండి కూరకు సరిపోని పెట్టుకోండి ఎక్కువ పెట్టుకున్నారనుకో ఆయిల్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ దాన్ని తీసి దేంట్లో వాడుకోవడానికి వాడుకోవటానికి ఆ చేదు ఉంటుంది కదా అందుకని కూరకు సరిపోయినంత నూనె వేసుకుని ఈ కాకరకాయలు రెండు మూడు సార్లుగా వేయించుకోండి ఒకేసారి వేయించుకోకపోయినా రెండు మూడు సార్లుగా వేయించుకుంటే సరిపోతుంది ముందు కొంచెం పెద్ద కాకరకాయలన్నీ అన్నీ ఏరి ఒకసారి వేయించండి అన్నీ కలిపే వేయించకుండా చిన్న పెద్ద ఉంటాయి కదా కాకరకాయలు అన్నాక ఆ కాకరకాయలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ముందు వేయించండి చిన్నవి పెద్దవి కలిపేయించామనుకోండి చిన్నవి మాడిపోతాయి పెద్దవి ఏమో ఏగవు అందుకని అట్లాగే మనం రెండు మూడు సార్లు వేయించుకుంటాం కాబట్టి పెద్దయ్యాళ్ళు వేరి ముందు వేయించుకుని తర్వాత చిన్నవి వేయించుకుంటే సరిపోతుంది ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టారనుకోండి కాకరకాయ మాడిపోతుంది ఏమో ఏగదు మీడియం ఫ్లేమ్ అయితే చక్క లోపల పైనగా ఒకేలాగా ఏగుతుంది మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి లోపల కూడా బాగా ఏగుతుంది ఇత్తులు కూడా బాగా ఏగుతాయి అప్పుడు బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి చూడండి ఎంత బాగా వేగుతున్నాయి ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి కాకరకాయలు ఏగుతుంటేనే చాలా బాగుంటుంది ఎంత బాగా ఏ చూడండి ఈ కర్రీకి చిన్న కాకరకాయలు అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ సేమే ఉంటుంది కానీ చూడటానికి అట్లా చిన్న కాకరకాయలు అయితే బాగుంటుంది ఇప్పుడు మిగిలిన కాకరకాయలు కూడా వేసి ఏం చేసుకుందాము చిన్నవన్నీ ఇప్పుడు వేసుకోవటం వల్ల చక్కగా ఏగుతాయి రెండు ఒకేలాగా ఏగుతాయి ఈ లోపు దీనికి కావాల్సిన పొడి కోసం పల్లీలు వేయిస్తున్నాను కొంచెం ఇవి ఇవి దీని పొడికి పల్లీలు కొంచెం వేయించిన శనగపప్పు చిన్నది ఎండి కొబ్బరి ముక్క కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర అవి వేసుకుంటే సరిపోతాయి ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు కూడా చాలా బాగుంటుంది కొబ్బరి ముక్క కొంచెం వేస్తున్నాను చూడండి వెల్లుల్లి రెబ్బలు వేయించిన పల్లీలు కరివేపాకు వేసుకోండి దీంట్లో కొంచెం వేయించిన శనగపప్పు జీలకర్ర నా దగ్గర అవి లేవు నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను అంతకుముందు అది కలుపుతున్నాను దీంట్లో మీరు మాత్రం వేయించిన శనగపప్పు జీలకర్ర వేసుకోండి దీన్ని బాగా స్మూత్గా కాకుండా కొంచెం నూక నూక్గా అలా మిక్సీ చేయండి మెత్తగా పడితే బాగోదు ఇట్లా కొంచెం చేసిన తర్వాత టేస్ట్కి సరిపోయిన సాల్టు కారం ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇంకా విడిగా వేయక్కర్లేదు ఇందులోనే యాడ్ చేసుకుంటే మొత్తం కర్రీ అంతా కలిసిద్ది కాబట్టి చాలా బాగుంటుంది ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఈ గ్రేవీకి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అండి కొంచెం గ్రేవీ అన్నంలో కలుపుకోవటానికి బాగుండాలి కదా కొంచెం రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి ఇలా పట్టుకోండి మిక్సీని కాకరకాయలు చూడండి అంత బాగా వేగిపోయినాయి అన్నీ ఇప్పుడు బాండీ పెట్టుకొని దీంట్లో తాలింపు దినుసులు వేసుకుందామండి వే శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ యాడ్ చేద్దాము ముందు కరివేపాకు పచ్చిమిర్చి వేయొద్దు ఎందుకంటే అవి వేయగానే నూనె చిట్ట చిట్ట అంట పైకి అంత గ్యాస్ అంత పడుతుంది కదా ముందు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి యాడ్ చేసుకుంటే నూనె చిందకుండా ఉంటుంది బాగుంటుంది ఉల్లిపాయలు ఇవి వేసుకున్న తర్వాత ఫ్లేము సిమ్లో పెట్టుకోండి మీడియంలో కొడుద్ది ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయి కదా ఇట్లా సిమ్లో పెట్టుకుని వేయించితే ఉల్లిపాయ కూడా చక్కగా ఉడికి ఏగుతుంది అప్పుడు పసుపు యాడ్ చేయండి కొంచెం ఇప్పుడు మనం పట్టుకున్న పౌడర్ వేసి కలపండి కాకరకాయలు ముందేయద్దు ఇట్లా ఉల్లిపాయల్లో పౌడర్ వేయండి ఎందుకంటే ఇవి వేయించిన శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చివాసన వస్తుంది కదా అవి కొంచెం రెండు నిమిషాలు ఇట్లా ఏగితే ఉల్లిపాయతో పాటు చాలా బాగుంటుంది ఆ పచ్చిది అనేది పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పౌడరు మనం పట్టుకున్నదంతా వేయాలని కూడా లేదండి కాకరకాయలను బట్టి చూసుకుని వేసుకోవచ్చు మిగిలినది తర్వాత ఎప్పుడైనా కర్రీలో వాడుకోవచ్చు నాకైతే మొత్తం సరిపోతుంది నేను మొత్తం వేసేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఇట్లా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఇంకా కాకరకాయలు యాడ్ చేయటమేనండి కాకరకాయలు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలపండి చక్కగా అంతా పొడి అదంతా కాకరకాయలకి పడితే చాలా బాగుంటుంది అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు సరిపోయిందండి పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది చాలా బాగుంది ఓకే అండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూడండి ఎంత బాగా ఉందో ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి కాకరకాయలకి గ్రేవీ కూడా ఉంది కదా అది గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది కాకరకాయలు కూడా వేడివేడిగా తింటే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి కొంచెం ఆరిపోయింది అనుకోండి కొంచెం మెత్తగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇదన్నీ చూసారు కదా కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాయలు కాయలు వేయించుకుంటే చాలా బాగా ఇష్టంగా తింటారు చూశారు కదా ఇది ఎలా తయారు చేసుకోవాలా ఇలా తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పి కామెంట్లో నాకు కామెంట్ పెట్టండి ఓకేనండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి